ఓకే ఫ్రెండ్స్, అందరూ సహజ స్థితిలోనికి రండి. హాయిగా రిలాక్స్డ్గా మనం నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎదుగుదలను పెంపొందించుకోవడం. ఎదుగుదల పెంపొందించుకోవడం అంటే ఎన్లైట్మెంట్ సాధించాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎన్లైట్మెంట్ సాధించటం అనేది అసలు ఈ జీవితంలోనే సాధ్యమా? ఈ జీవితంలో ఎన్లైట్మెంట్ పొందటం అనేది సాధ్యమే ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రస్తుతం అంటే ఆల్రెడీ చాలామంది చేసి చూపించారు, మనకు కూడా అవకాశం ఉన్నది. ఎన్లైట్మెంట్ సాధించటం అనేది ఈ జీవితంలోనే మనకి సాధ్యమవుతుంది. అయితే ఈ ఎన్లైట్మెంట్ సాధించాలి అని అంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. యద్భావం తద్భవతి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పారు. అలాగే సేతు సబ్జెక్ట్లో నీ వాస్తవానికి నీవే సృష్టికర్త, యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని సేతు మాస్టర్ చెప్పారు. అంటే ప్రతిదానికి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని మనం ఎప్పుడైతే కంప్లీట్గా హృదయపూర్వకంగా నమ్ముతామో, అప్పుడు ఈ ఆ వాస్తవంలో మనం సృష్టించుకునే ఆ వాస్తవంలో ఎన్లైట్మెంట్ కూడా ఒకటి అవుతుంది. ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ కూడా ఒకటి అవుతుందో మనకు అది ఈ జీవితంలోనే సాధ్యమైపోతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఎన్లైట్మెంట్ సాధించడానికి అబ్బో చాలా ఇది చేయాలి అంటే బాగా కష్టపడాలి, గుహల్లోకి వెళ్ళి కూర్చోవాలి, నథింగ్ టు. ఇక్కడ ఈ పదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే మనలో అవి బలంగా పాతుకుపోయి ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే, నేను నిన్నగా మొన్ననే వచ్చాను సార్, ఒక 10 రోజులు అయింది సార్, ఒక 3 మంత్స్ అయింది సార్. ఓకే, అది మన యొక్క స్థితిని బట్టి మనం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాం. సో దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఏం చేయాలనే దాన్ని ఆలోచించాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచిస్తామో, ఎలా ఎదగాలి, ఎలాగా మనం సాధన పెంచుకోవాలి, ఎలా జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటువంటివి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, అప్పుడేం జరుగుతుందంటే మన ఎదుగుదలకి మార్గాలు ఓపెన్ అవుతాయి. ఇంకా మన పూర్ణాత్మే ఎల్లప్పుడూ ఎదుగుతూ వెతుకుతూ వెతుకుతూ అంటే వెతకటం, ఎలా అయితే నేను వెతుకుతా ఇంకా ఎదుగుతాను అనేటువంటిది తనే ట్రై చేస్తుందంటే ఇంకా మనం ఎంత పరిశోధన చేయవలసి ఉంటుంది? మనం ఎంత బాగా పరిశోధన చేస్తే అంత బాగా మనం తను నేర్చుకుంటూ జీవితం యొక్క కొత్త దారులను కనుగొంటూ. ప్రస్తుతానికి ఏంటంటే ఈ జీవితంలోనే వేల మంది ఎన్లైట్మెంట్ అవటానికి ఈ భూమి మీదకి వస్తున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి కాంతి తరంగాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే శక్తి తరంగాలు ఉన్నాయో అవన్నీ ఉపయోగపడతాయి. మాస్టర్లు ఈ విషయాన్ని మరీ మరీ చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మనము ఈ లైఫ్లోనే ఎదుగుతామని దృఢంగా నమ్మండి. ఎదుగుదల అంటే కొత్త పరిధులను అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోండి. ఎదుగుదల అంటే కొత్త పరిధులను అంటే వేరే తలాలు, మనకి ఇప్పుడు దాకా ఉన్న లిమిట్స్ని బ్రేక్అవుట్ చేయటం. ఇప్పుడు దాకా ఏ లిమిట్స్లో ఉన్నామో ఆ లిమిట్స్ని బ్రేక్ చేయటం ఎదుగుదల అంటే అదేనన్నమాట. స్వయం ఎరుక జీవంతో ఉండటం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మనకి ఒక 2 డేస్ నుంచి వస్తుంది జీవకళ అని, ఆ జీవంతో ఉండాలి, ఎరుక ఉండాలి. ఆ ఎరుక ఎంతగా ఉంటే అంటే మనము ఆ ఎరుక కోసం తప్పించాలి. ఆ ఎరుక కోసం ఎప్పుడైతే తప్పిస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అనుక్షణము దాని పట్ల పూర్తి అవగాహన పెరుగుతుంది. జీవితంలో సాధించవలసినదే, సాధించేది ఏదైనా ఉన్నది అంటే ఈ ఎదుగుదల అనేటువంటి దానికి అంతం లేదు. ఎప్పుడు కంటిన్యూషన్ ఇది అయిపోయింది, ఇక నేను ఇంతే ఉంటాను, సాధించేసేస్తాను
అని అనుకోవటానికి లేదు. అది కంటిన్యూషన్గా ఉంటుంది, దాని నెక్స్ట్ స్టెప్ ఉంటూనే ఉంటుంది. ఈ ఎదుగుదల లేకపోతే మనకేమవుతుందంటే మన జీవితం యొక్క బలమైన శక్తి కుదించబడుతుంది. అంటే ఏ పని లేకుండా కూర్చున్నారనుకోండి, మనకి ఊరుకునే పడుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాత నిద్రపోవాలనిపిస్తుంటుంది, యాక్టివ్గా ఉండము, మజ్జుగా ఉంటాము. అంటే ఏమైంది, దాని అర్థం మన యొక్క శక్తి కుదించబడింది అని అర్థం. అలాగలే అలా కాకుండా ఎదుగుదల వలన మనం జీవంతో ఆరోగ్యంగా కళాకాంతులతో సంతోషంగా ఉండగలుగుతాం. ఎన్లైట్మెంట్ సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎదగాలనేటువంటి తీవ్రమైన కోరిక, దీన్నే బర్నింగ్ డిజైర్ అంటారు. అంటే ఫ్యానేషన్, చిన్న మనం ఏదో క్యాండిల్ వెలిగిద్దాం అనుకున్నాం, లేకపోతే వెలుగుతున్న క్యాండిల్ని తీసుకొచ్చాం, ఏమవుతుంది, ఆ వెలుగుతున్న క్యాండిల్ ఆరిపోతుంది. అలా కాకుండా ఒక కారు స్విచ్లాగా మంట ఉన్నది, అక్కడ గాలి కొట్టింది, ఏమవుతుంది, అది ఇంకా తొందరగా అంటుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం బర్నింగ్ డిజైర్ అనేటువంటిది ఫ్యాన్ గాలికి ఆరిపోయేటట్టు కాకుండా కారు స్విచ్చు ఎలాగైతే వ్యాపిస్తుందో కొన్ని సెకండ్స్లో దాన్ని అనుకూలంగా మార్చుకుని, ఇప్పటిదాకా అది మనకు అడ్డంకి అని మనం అనుకున్నాం, దాన్ని అనుకూలంగా మలుచుకుని అదేం చేస్తుందంటే మిగతా ప్రాంతం మొత్తాన్ని దహించి వేస్తుంది. ఇక్కడ దహించడం అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించటం కాదు, అంటే దాని అర్థం ఏంటంటే అంత కోరిక మనలో కలిగితే అనుక్షణం ఆ ఎదుగుదలకు ఏం చెయ్యాలి అనేటువంటి, అది నువ్వు దేనివైపోయినా భౌతికంగా ఎదగాలి అనుకుంటే భౌతికంగా అలాంటి తాపత్రయంతో మనం వర్క్ చేస్తాం, స్పిరిచువల్గా ఎదగాలనుకున్నప్పుడు స్పిరిచువల్ వర్క్ చేస్తాం, అప్పుడు మనం ఎదగటానికి ఉన్నటువంటి అన్ని మార్గాలు ఓపెన్ కాబడతాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే భౌతికమైన కోరికలు నెరవేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉద్భవిస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, భౌతిక పరమైనటువంటి కోరికలు ఉండటం తప్ప రైట్? ఇప్పుడు మన దగ్గర ఒక కారు లేదనుకోండి, ఆ కారు కొనేదాకా తీవ్రంగా తప్పిస్తాం, కారు కొన్న తర్వాత కొద్ది రోజులు బాగా తింటాం, అక్కడి నుంచి కారు సంగతి మర్చిపోతాం, అది ఉన్నా లేకున్నా ఎప్పుడు ఎలాగుంటాము మళ్ళీ అలాగే ఉంటాం. అంటే ఏమైంది, ఇప్పుడు దాకా మనకి ఏది కావాలనుకుంటున్నామో ఆ భౌతిక సౌకర్యం సమకూరిన తర్వాత కొద్ది రోజులు అనుభవించగానే ఇంకేమున్నది, ఇది ఇది ఇంతే కదా అనిపిస్తుంది, అప్పుడు దాని మీద మళ్ళీ ఉండదు. ఆ తర్వాత మనము అంటే ఏమంటే ఈ భౌతిక కోరికలు తీరటం వల్ల మనకి అంటే వాటిపైన అంతేకాదు కీర్తి గురించి కానీ హోదా గురించి కానీ ధనము గురించి కానీ ఎక్కువ మనం సంతోషాన్ని పొందలేమని తెలుస్తుంది. అది ఎప్పుడైతే తెలుస్తుందో ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనము ఇష్టమైన వాటిని వదులుకోవాలి, లేకపోతే వదులుకోకపోయినా అంటే హాయిగా ఎదగచ్చు, వీటిని అంటిపెట్టుకుని ఉంటేనే మనం ఎదుగుతాము, మన జీవితంలో మనకు గుర్తింపు వస్తుందని ఇప్పటిదాకా అనుకున్నటువంటి వాళ్ళు వాటిని వదిలేసి వదిలేటువంటి కారణం వదిలేయటం కాదు, దాని మీద ఉన్న ఇలాంటి వ్యామోహాన్ని వదిలేసి మనం యొక్క ఆధ్యాత్మికత వైపు మళ్ళించుకుంటాం, మన ధ్యాసన మొత్తాన్ని మళ్ళిస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది బాగా జరుగుతుంది అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే ఇష్టమైన వాటి అన్నింటినీ వదిలేసేసుకోవాలి అని అనుకుంటారు. అలా కాకుండా మనం ఎదిగే కొద్దీ మన జీవితం ఇంకా సంతోషంగా శాంతియుతంగా ఉంటుందని ఆశించండి. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మన జీవితం ఇంకా సంతోషంగా శాంతియుతంగా ఉంటుంది, అందుకనే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం అని ఆశించండి. మనకు ఇష్టమైనవి చేస్తూ ఎంతో సంతృప్తిగా మనం విధిని నిర్వహించగలుగుతాం. మనకి ఇష్టమైనవి చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే అంటే ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి, ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగానో చేస్తా, టీచింగ్ చేస్తున్నాను అనుకోండి ఎంత హ్యాపీగా చేస్తా, ఒకవేళ వంట చేయాల్సి వచ్చి వంట చేస్తున్నాను అనుకోండి దాన్ని కూడా హ్యాపీగానే చేస్తా. తిట్టుకుంటే రొప్పుతూ రోస్తూ మాత్రం చేయి, చెయ్యాలా వద్దా అని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఆ ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత చెయ్యాలి అని అనుకున్నప్పుడు అంటే మనం వండర్ఫుల్గా ఆర్ట్ఫుల్గా చెయ్యాలి.
రిలేటివ్స్ ఫంక్షన్ కానీ రిలేటివ్స్ దగ్గర కానీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్టే నేను ఒకసారి డిసైడ్ అవుతా చెయ్యాలా వద్దా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వర్క్ మన నుంచి చేయవలసిన వర్క్ చేద్దాము అనుకున్న తర్వాత ఆర్ట్ఫుల్ గా చేస్తా, వద్దు అనుకుంటే ఇంకా దాని గురించి పట్టించుకొని టయానికి వెళ్ళేసి. దానివల్ల ఏంటంటే మన ఎనర్జీ లాస్ కాకుండా ఉంటుంది. లేకపోతే మనం ముందే వెళ్తాం, అక్కడికి చెయ్యాలని ఉండదు, కానీ వాళ్ళు వీళ్ళు చూస్తారేమో అనుకుని చెయ్యాలని అనుకోవటం. మనం ఇబ్బంది పడుతూ దాన్ని సరిగ్గా చెయ్యము, వాళ్ళేమో ఏమైంది అని మన అనుకోవటం. తర్వాత ఏదన్నా చిన్న సమస్య వస్తే అది మన వల్లే వచ్చిందని చెప్పేసి ఆ తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ అవుతాం. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, దానికి రీజన్ అదేనన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, చెయ్యాలా వద్దా అని ఫస్టే ఒకటి నిర్ణయించుకో. చెయ్యాలి అనుకున్నారనుకో, ఆర్ట్ఫుల్గా చేయండి, హృదయపూర్వకంగా చేయండి. లేకపోతే అలాగా శక్తిని కోల్పోతూ దాన్ని వ్యతిరేకిస్తూ రాపిడికి గురవుతూ చెయ్యబాక. ఒకవేళ మీకు తప్పదు చేయాల్సింది అని అనుకున్నప్పుడు కూడా హ్యాపీగా చేయండి. ఎట్లాగూ తప్పదు కదా, అది మనకు తెలుసు. కొన్ని ఉంటాయి మనకి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయవలసిందే. అందుకే కొన్ని నాకు ఇష్టం లేక మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత మొదలు పెడితే తప్పనిసరి పరిస్థితుల్లో మొదలు పెట్టినప్పుడు దాన్ని ఫుల్ హ్యాపీగా చేస్తాను. కారణం ఏంటంటే ఇంకా తప్పదని మనకు తెలిసినప్పుడు దాన్నే హ్యాపీగా చేస్తే అయిపోతుంది కదా. అది ఇవే చిన్న చిన్న చేంజ్ చేస్తే చాలా అద్భుతమైన మార్పులు మనలోనికి తీసుకొస్తాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఇష్టంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సంతృప్తిగా మన విధులు నిర్వర్తించగలుగుతాం. కొంత పరివర్తన జరిగాక కోరికలు అదృశ్యమవుతాయి. ఈ కొంత పరివర్తన జరిగాక మనలో ఆ మెల్లమెల్లగా వాటిపైన ఆ కోరికలు తగ్గిపోతాయి. ఆ స్థితి చేరుకునేంత వరకు కోరిక అనే సాధనాన్ని మనం వినియోగించుకోవాల్సింది. ఏంటి, కోరికలు అనేవి అదృశ్యమయ్యేంత వరకు మనం కోరిక అనే సాధనాన్ని వినియోగించవలసింది. మనము ఆధ్యాత్మికంగా ఎదగటానికి సాధించడానికి రాత్రింబవళ్ళు కష్టపడనవసరం లేదు. మరి చెప్పలేనంత ఆటంకాలు అడ్డంకులు ఉండనవసరం లేదు. ఇప్పటిదాకా మనకేంటంటే ఆధ్యాత్మికత అంటే ఏమన్నా సామాన్యం అనుకుంటున్నావా, ఇది ఎంత కష్టమో తెలుసా. ఎక్కడో ఎవరినో చూస్తాం, లేకపోతే మనకి ఇప్పటిదాకా చెప్పబడినటువంటి ఏవేమో మనం విని ఉంటాం, దాంతో వాళ్ళు పడిన కష్టాలు ఇవన్నీ మనము ఇదయ్యి. అంటే ఒక అతను రిక్షా తొక్కేటటువంటి వ్యక్తి మంచి ఆస్తిమంతుడయ్యాడు. వాళ్ళ పిల్లలు మళ్ళా రిక్షా తొక్కటి రిక్షా నుంచి ప్రారంభించాల్సిన పని లేదు కదా, అవసరం లేదు. వీళ్ళు అక్కడి నుంచి దాన్ని పెంపొందించడానికి కష్టపడతారు. అంతేగాని మళ్ళీ నా స్థితికి రావాలి అని అంటే నువ్వు రిక్షా తొక్కటం మొదలు పెట్టాలని రిక్షా కొనియాడు కదా తండ్రి, అంటే అది అంత పూలిష్గా ఉంటుంది. అట్లానే మనం కూడా ఇవన్నీ ఇప్పటిదాకా మనకేంటంటే ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే రాయంబవళ్ళు కష్టపడాలి, ఇంకేమో చేయాలి ఇంకేమో చేయాలి, ఆటంకాలు అడ్డంకులు ఉంటేనే మనము స్థిరంగా ఉంటాము, అందుకే మాస్టర్ల చేత అనునిత్యం పరీక్షించబడతాం. అవసరం లేదు, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకా పరీక్షించాల్సిన అవసరం ఏముంది. ఆ కరెక్ట్గా లేనప్పుడే పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉన్నావు మనస వాచ కర్మణ, అప్పుడు ఇంకా మనకి పరీక్షించాల్సిన అవసరమే లేదు కదా. చాలామంది మనలో ఏదైనా తేలిక లభిస్తుందంటే బాధపడతాం. ఇందాక సార్ చెప్పినట్టు గోల్డ్ రింగ్ ఇస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేయ, తేలిగ్గా వస్తే నాకు అంత అర్హత లేదు అని చెప్పేసి చాలామంది ఈ బ్లాక్ దాదాపుగా 90% కావాలని లోపలున్న బయటికి మాత్రం వద్దని చెప్పేసి దాన్ని వదిలిపెట్టుకుని వచ్చేసేస్తారు. అంటే ఇట్లా చాలామంది ఏంటంటే తమకి తెలియకుండా దానికి నా అర్హత లేదు అని చెప్పేసేసి అట్లా వదిలిపెట్టుకుని వచ్చేసేవాళ్ళు ఉంటారు. అంటే మనం ఏదైనా తేలికగా లభిస్తుందంటే ఎంత బాధపడతామో గమనించాలి. మన ప్రకంపన పెరిగే కొద్దీ సాధించటంలో ఏమీ ఉండదు. మన ప్రకంపన పెరిగే కొద్దీ సాధించటంలో ఏమీ ఉండదు. మన దృష్టి ఎంతవరకు విస్తరింపజేయగలరు అనే దాని మీదే ఉంటుంది. మన దృష్టి ఎంతవరకు మనం విస్తరింపజేయగలం అనే దాని మీదే ఉంటుంది. అంటే మన దృష్టి ఎంతవరకు విస్తరింపజేయటం అంటే ఆధ్యాత్మికంగా ఎదగటం అన్నమాట.
తర్వాత ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండవలసింది. ఇంతకుముందు చెప్పుకున్నారు, నేను మన బాలకృష్ణ సార్ చెప్పేటప్పుడు ఇది ఒక సిరీస్ లాగా ఉంటుంది, కొన్నిసారి సిరీస్ లాగా ఉండదు. అది తక్షణం జరగవచ్చు, మనం ఎప్పటికిప్పుడు ఒక లక్షణం గురించి ఆలోచించి మనకు ఆ లక్షణం అలవడడానికి ఎంత సమయం పట్టవచ్చు, దీనికోసం వారాల నెలల సంవత్సరాల లేక జీవితకాలమా, అలా ఏమీ లేదు. ఇలా మనం ఒకసారి ప్రశ్నించుకుని దాన్ని అర్థం చేసుకుంటే, ఇందాక చెప్తున్నాం కదా ఇప్పుడు మనము ఎంతో కాలం నుంచి మెడిటేషన్ చేసుకుంటా ఉంటాము, ఎన్నో మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరం లోపు ధ్యానంలోనికి వచ్చిన వాళ్ళు అద్భుతంగా వాళ్ళు వేరే కొత్త జ్ఞానాన్ని అందుకుని మనకు అందివ్వటం మొదలు పెడతారు. అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనంటే నేను సీనియర్, నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, నిన్నగా మొన్న వచ్చారు, వీళ్ళేంటి, వీళ్ళకి నాకంటే ఎక్కువ ఎట్లా తెలుస్తుంది? అది అవసరం లేదు. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి స్థితి వాళ్ళది అయినప్పుడు వాళ్ళు ఎదిగేటటువంటి క్రమంలో వాళ్ళు ఉన్న స్థితికి వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఆ స్థితి నాకు లేదు కాబట్టి నేను 10 సంవత్సరాల క్రితం ధ్యానం అప్పటి నుంచి చేస్తే కానీ నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా. కాబట్టి మనము అలాగా దేని గురించి అయినా సరే ఒక ఒక లక్షణం రావటానికి మనకి ఇమ్మీడియట్ గా వెంటనే అది నువ్వు కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని చూడండి మనకి ఆ క్షణం నుంచే అలవాటు అయిపోతుంది. ఆరోగ్యానికి సంబంధించి అంటే వేడినీళ్ళు తాగండి ఇప్పుడు చాలా బాగా ఉంటుంది అని చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు కరోనా ఇది ఉన్నది, తాగితే నీలో హైగా ఉంటుంది అని. మనకు అంతకుముందు దాకా అలవాట్లేదు, ఆటోమేటిక్గా వన్ డే లోపలే మనం 7 నీళ్ళు తాగటం అలవాటు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఏదైనా ఒక అలవాటు చేసుకోవటానికి మన ఇష్టం తప్ప దానికి టైం పట్టేది లేదు. మనం దేన్నైతే అంగీకరిస్తామో అది ఆ క్షణమే మన జీవితంలోనికి వస్తుందన్నమాట. ఈ లక్షణం నా జీవితంలోకి రావటానికి అనుమతిస్తున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు అది మనము ఇమీడియట్గా వస్తుంది. అయితే ఇలా ఎప్పుడన్నా ఏదన్నా ఒక లక్షణం కానీ మీకు వచ్చే అబౌండెన్స్ని కానీ ఆధ్యాత్మిక శక్తిని కానీ ఇంకా దేన్నైనా సరే వర్తమానంలో చెప్పుకోవాలి. సంకల్పం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్తమానంలో చెప్పుకోవాలి. అంటే నేను మనశ్శాంతిగా ఉంటాను, నేను నా జీవితంలో డబ్బు సంపాదిస్తాను, నేను నా జీవితంలో అత్యున్నత స్థితికి వెళ్తాను, ఆధ్యాత్మికంగా తప్పనిసరిగా ఎదుగుతాను కాదు, ఎదుగుతున్నాను. ఎప్పటికి ఎదుగుతావు, వినాయకుడి పెళ్ళి అవుతుంది మనకు, అది ఒక సామెత చెప్తుంటారు కదా. రోజు అక్కడ రేపు రా అని రాసి ఉంటుంది, రేపటి నుంచి మొదలెట్టాను. ఏ రోజు వచ్చి చూసినా కానీ రేపటి నుంచి మొదలెట్టాను అన్నట్టే ఉంటుంది. ఇంకా ఎప్పటికి మొదలవుతుంది, ఆ రోజు ఎప్పటికొస్తుంది? అందుకని దానికి అట్లాంటివి ఏమీ అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ లోనే చెప్పుకోవాలి. ఈ వాక్యాలు మన సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామింగ్ చేసినప్పుడు మన ఆలోచనలే మన వాస్తవంగా మారుతాయి మనకి. అందుకనే ఏది కావాలో దాని గురించి మాట్లాడాలి అని అంట, కానీ మనకి ఏది వద్దో దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎలాగ ఉంటుంది ఆ నిత్య జీవితంలో అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేరే వాళ్ళు వేరేగా అనుకోవద్దు దీని గురించి. జనరల్గా జెంట్స్ కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళబోతా ఇంట్లో వాళ్ళని ఏం కావాలి అని నేను అడిగారు అనుకోండి, ఒక 85-90% వాళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో ఏమి ఉన్నాయో ఏమి వద్దో అవి చెబుతారు. నాకు స్టార్టింగ్ లో మా ఇంట్లో ఇదే జరుగుతూ ఉంది, ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. టమాటాలు వద్దండి, ఆలుగడ్డలు వద్దు ఏం చెప్పేవాడు. నేను ఆ మార్కెట్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టమాటాలు అనే పదం నా చెవిలో మారుమోగుతూ ఉండేది, ఒక కేజీ ఇచ్చేయనేవాడు. ఆలుగడ్డలు అనేది వినపడతా ఉండేది, ఇంకొక కేజీ ఇచ్చేయనే ఉండేది. తీసుకురాగానే అరిసేవాళ్ళు, ఏంటి ఉన్నాయి అవి వద్దని చెప్పాను కదా అని. నేనేమని అడిగాను అని అడిగాను, ఏమి కావాలో దాన్ని అడగమన్నా, మీరు అది కాకుండా ఏం వద్దో చెప్పారు. ఇదే కదా మనకు జరిగేటటువంటి, మన జీవితంలో కూడా జరుగుతున్నటువంటిది. ఏది వద్దో దాన్ని ఎక్కువసార్లు చెప్తాము, ఏది కావాలో దాన్ని మాత్రం చెప్తాం. మన సబ్ కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామింగ్ జరగాలి అంటే అది, అంటే ఆ ఆలోచన వాస్తవ రూపాన్ని దాచాలి అంటే ఇప్పుడు మనకేం జరుగుతుంది, వద్దన్నది జరుగుతుంది, కావాలన్నది జరగట్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. సరే నెగిటివ్గా నాకు ఇది వద్దు అన్నదేమో ఒకసారి ఉంటే జరుగుతుంది, అవ్వాలనుకుంది ఎన్నిసార్లు అనుకుంటున్నా జరగట్లేదు అని అంటే
దానికి అర్థం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసినంత బాగా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏది కావాలో దాన్ని చెప్పటం నేర్చుకోవాలి. మనతో మనం మాట్లాడుకుంటూ దాన్ని చెప్పగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్లలో రిజిస్టర్ అవుతుంది. మనం ఎప్పుడైతే అది మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుందో ఆ ఆలోచన వాస్తవ రూపం దాల్చడానికి దానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలని మనకు తెలియకుండానే మనం ఓపెన్ చేసుకుని అటువైపు వెళ్తామన్నమాట. ఆధ్యాత్మిక ఎదుగుదలకు రోజువారీ పనులు ముఖ్యమైన భాగంగా స్వీకరిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు రోజువారీ పనులు ముఖ్యమైన భాగం. మన యొక్క రోజువారీ పనులు ఎప్పుడైతే ముఖ్యమైన భాగంగా స్వీకరిస్తామో దానిలో పెరిగే నైపుణ్యం, ఒక వర్క్ చేస్తున్నారు అంటే దాంట్లో మనకు ఒక నైపుణ్యం వస్తుంది. ఈ నైపుణ్యమే మళ్ళీ మనం ఆధ్యాత్మిక జీవితంలోకి అప్లై చేసుకుంటాం. అది మనకి చాలా మందికి తెలియదు కానీ అప్లై చేస్తాం దాన్ని. దానివల్ల మీకు కొత్త టెక్నిక్స్ కొత్తవి మీకు అర్థమవుతూ ఉంటాయి. ఆ కొత్త సాధనలు వస్తాయి, కొత్త బహుమతులు వస్తాయి. మన గురించి మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా, సంతృప్తితో ఉండటం ద్వారా, ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలను నిర్దేశించుతారు. ఇట్లాగా మనకు కొత్తవి ఇచ్చేయటం వల్ల ఏమవుతుందంటే మనం గురించి మనకు తెలియకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏమి కావాలో అంటే మనకు నైపుణ్యం పెరిగినప్పుడు ఒక పని చేయటానికి దానికి కావలసిన, అది తయారు చేయడానికి కావలసినటువంటి అన్ని సరంజామా దగ్గర పెట్టుకుంటాం. ఇప్పుడు ధ్యానం చేయడానికి ఏమేమి సరంజామా అవసరం అవుతుంది అవన్నీ దగ్గర పెట్టుకుంటాం. ఒక మ్యూజిక్, మంచి సువాసన కలిగించేటటువంటిది, రూమ్ అంతా తక్కువ కాంతితో ఉండేటట్టుగాను, తర్వాత ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా అవన్నీ మనం ముందే సెట్ చేసుకుని వచ్చి కూర్చుంటాం. అంటే చూడండి, ప్రతి దాని అక్కడ నైపుణ్యం ఇక్కడ మనము అప్లై చేసుకున్నామా లేదా. అందుకనే ప్రతి చిన్న అంశాన్ని కూడా, మన రోజువారీ జీవితంలో జరిగే ప్రతి చిన్న అంశాన్ని కూడా మనం ఖచ్చితంగా మన జీవితంలో అప్లై చేసుకుంటాం. ఇది మర్చిపోవద్దు. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎదుగుదల అనేది మన జీవితాన్ని పూర్తిగా జీవించడం ద్వారా వస్తుందే కానీ నిరోధించడం ద్వారా రాదు. ఈ నిరోధించడం ద్వారా ఏమవుతుందంటే మన శక్తి కోల్పోయి ఇంకా పోరాటం చేయవలసి వస్తుంది. ఇంతకు ముందే రామాచార్య సార్ చెప్పారు, మన జీవితాన్ని పోరాటంతో సాధిస్తున్నాము అంటే ఎదుగుదలను అంగీకరించడం లేదు. అంటే దాంట్లో ఏంటంటే మనము మన యొక్క ఆ జీవితాన్ని, శక్తిని నిరోధిస్తున్నాము అని అంటే దాని యాంటీ ఫోర్స్ మన మీద తప్పనిసరిగా పనిచేస్తుంది. అందుకని మనము శక్తిని నిరోధించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి విషయం, వర్తమానంలో ఎరుకతో ఉండి మన చుట్టూతో ఉన్నదాన్ని గ్రహించి నేర్చుకోవాలి. అందుకని అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించటమే, ఎవరికైతే అబ్జర్వేషన్ ఉంటుందో వాళ్లే సైంటిస్ట్ అవుతారు. ఈ సైంటిస్టులు అందరూ అబ్జర్వేషన్ తోటే ఎక్కువ మంది సైంటిస్టులు అయ్యారు. ఒక చిన్న అంశం, చిన్న సంఘటన వాళ్ళని అత్యద్భుతమైన సైంటిస్ట్గా మార్చేస్తుంది. న్యూటన్కి ఏం జరిగింది, అంతకుముందు ఎప్పుడు యాప్లికై కింద పడలేదా, అది మనం ఎప్పుడు చూడలేదా, ఆ పోని ఇతరులు ఎప్పుడు చూడలేదా, కానీ అబ్జర్వేషను, అబ్జర్వేషన్ ఉండటం వల్ల అరే అసలు ఇదేంటి కిందకు పడుతుంది, పైకి ఎందుకని వెళ్ళటం లేదు అన్న ఒక ఆలోచన ఆ క్షణాల్లో తలుచుకుంటుంది. ఆ చిన్న అబ్జర్వేషన్ చూడండి అంతే అతన్ని ఎంత ఉన్నతమైన సైంటిస్ట్గా మార్చింది. తోబ్జా పేరు వినే ఉంటారు, ఈయన ఆ రేషన్ కోసం లైన్లో నిలబడి ఉన్నాడంట అది తీసుకోవడానికి. అక్కడ ఒక చెట్టు మీద ఒక పక్షి, ఆ వుడ్ కట్టర్ వడ్రంగి పెట్ట అంటారు, అది ఆ చెట్టును పొడుచుతున్నప్పుడు కొంచెం సేపుకి ఒకసారి తన మూతిని ఇటు అటు రుద్దుతుందంట. ఇది ఇతను గమనించి దాన్ని ఎందుకు అలా చూస్తున్నాడు, సడన్ గా ఇతనికి ఒక కడుక్కుమని ఆలోచన వచ్చింది. అంటే అప్పుడు దాకా బ్లేడ్కి రెండు వైపుల పదును ఉండటం తెలియదు. ఈ తోబ్జా అనే అతను, ఆ తోబ్జా బ్లేడ్స్ అని ఉంటాయి, ఐడియా ఉండే ఉంటాడు. అప్పుడు బ్లేడ్కి రెండు వైపుల పదును పెట్టి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. అదేమైందంటే సక్సెస్ అయింది, అన్ని కంపెనీస్ వాళ్ళు ఇప్పుడు అదే పని. అప్పుడు దాకా వన్ సైడే పదును ఉండే, అంటే తక్కువలో ఎక్కువ పొందటం అనేటువంటిది ఈ ప్రాథమిక పరిశీలన ద్వారా వస్తూ ఉంటుంది. ఒక చిన్న పరిశోధన అంటే చిన్నది, మన చుట్టూ ఏం జరుగుతుందో చిన్న అంశాన్ని కూడా అబ్జర్వ్ చేయటం వల్ల దాని నుంచి మనం నేర్చుకునే అంశం ఉంటుంది. ఎరుక అలాగా ఉండాలి,
ఎరుక అంటే ఒక చిన్న అంశం చెప్తాను. ఈ మన ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ జరిగేటప్పుడు అప్పుడప్పుడు పత్రిసార్ వస్తూ ఉండేవారు ఆ వర్క్షాప్. జనరల్గా ఏంటంటే ఈ వర్క్షాప్కి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అందరినీ చెప్పులు ఇడిచి లోపలికి రమ్మంట. ఇది 2012లో జరిగింది. అందరూ చెప్పులు ఇడిచి వస్తూ ఉన్నారు. సార్ వస్తున్నారని ఒక ఎవరో చెప్పడానికి ముందు గబగబ వచ్చారు. ఆయన చెప్పులు వేసుకుని రయ్యం లోపలికి వచ్చి వెళ్ళిపోయారు. సార్ వస్తారు ఇవాళ సరేనని అనుకున్నా, మేము మా దేశంలో క్లాస్ చెప్పుకుంటూ ఉన్నాం. సరే సార్ వస్తున్నాం. ఆ వస్తూ జస్ట్ మనం ఏదైతే ప్రారంభం అనుకుంటామో ఆ ప్రారంభాన్ని దాటేంత వరకు ఆయన చెప్పులు ఉన్నాయి. ప్రారంభం దాటుతుండగా సడన్ గా అక్కడ ఉన్న చెప్పులను గమనించి ఆయన టక్మని ఆ చెప్పులు అక్కడ విడిచేసి చెప్పులు లేకుండా వచ్చి లోపలికి కూర్చున్న. అసలు నేను షాక్ అయినా, ఎంత అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని అన్న. ఆ కాలు అలాగ పై ఇలా పెట్టబోతున్నారు, కాలు ఇలా పెట్టబోతున్నారు, టక్మని ఇలా తిప్పి ఇలా అన్నారు. అంటే ఆ చెప్పుని వదిలేసేసారు, వచ్చి కూర్చున్నారు. అబ్బా ఎంత ఎరుక అనుకున్నా. అట్లానే మన కుక్కడిపల్లిలో జయంతిలో అడ్డుగుట్ట సొసైటీ దగ్గర మన అకాడమీ ఓపెనింగ్కి వచ్చారు 2012 జూన్ 12th అండి, 11th ఆర్ 12th. ఆ రోజు ఆ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మేము కింద రిసీవ్ చేసుకుంటున్నాం. మేము ఇలా నుంచి చూస్తే ఆ బిల్డింగ్ పైన ఆ సార్ ఓపెనింగ్ దాని దగ్గరికి వెళ్తున్నాను. నేను వచ్చేవాళ్ళని రిసీవ్ చేసుకుంటే కింద అయిపోయారు, కానీ సార్ని చూస్తూ ఉన్నా. సార్ హైట్కి ఆ డోరు కొంచెం ఇక్కడ తాగుతూ ఉంటా ఎవరికన్నా. అయితే సార్ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అలా సార్ ఏం చేశారంటే అక్కడ దాకా రాగానే టక్మన్ వంగేశారు, వెళ్ళిపోయారు. వెనకాల అతను దడేలను కొట్టుకున్నారు. అంటే చూడండి ఆయనకి ఎంత ఎరుకున్నది అని. నేను కింద ఉండి అదే గమనిస్తున్నా, షాక్ అయినా ఎంత అవేర్నెస్ లో ఉన్నా. ఆయన దగ్గర నుంచి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆ అవేర్నెస్. నెక్స్ట్ వినయం నేర్చుకోవాలి. అట్లాగా ఎప్పుడైతే మనకి ప్రాథమిక పరిశీలన ఉంటుందో ఆ ప్రాథమిక పరిశీలన వల్ల మనము ఎదుగుదల అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీనివలన మనము చేసే పనికి క్లారిటీ, సమతాస్థితి, కాంతి లభిస్తాయి. ఎప్పుడైతే అలాగా ఉంటుందో ఇవన్నీ జరుగుతాయి. అది లేదనుకోండి, ఆ సమతాస్థితిలో లేక ఎప్పటికప్పుడు మనము ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది మనల్ని మనం ఇష్టపడటం ద్వారా లభిస్తుంది, కానీ మనల్ని మనం తప్పుగా భావించడం ద్వారా జరగదు. అంటే మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతుంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండదు. మనల్ని మనం ఇష్టపడటం ద్వారా, మనల్ని మనం నమ్మటం ద్వారా మన ఆధ్యాత్మికత అనేది చాలా బాగా తొందరగా ఇదవుతుంది. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాన్ని మీరు నమ్మరు, నమ్మకుండా వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు. అంటే అది నెక్స్ట్ టైం అవుతుందంటే అలా ఇంకొక 2-3 సార్లు జరిగిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నీ సబ్కాన్షియస్ మైండ్ అక్కడ సూచన ఇచ్చేసేస్తావు, ఇవి వచ్చినా నమ్మటం లేదు కాబట్టి నువ్వు వచ్చి మాత్రం ఏం చేస్తావు అని అనుకుంటా. అంటే మనకి మనమే నిరోధిస్తూ ఉంటాం మనకు తెలియక. ఇలా నిరోధించటం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ ఏమి రాదు, ఆ తర్వాత మనకు వచ్చేటటువంటి అనుభవాన్ని కూడా మనము గుర్తించలేకపోతూ ఉంటాం. అంటే చాలా మంది ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి ఈ జూమ్ క్లాస్ సెషన్స్, నాట్ ఓన్లీ దిస్ ఇంకా చాలా జరుగుతున్నాయి కదా, దాంట్లో ఉండి ఎవరో ఒకరు చెప్తుంటారు తనకేం జరిగిందో తను చూడగలిగా. నాకు ఇవన్నీ తెలియటం లేదండి, నేను 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా. ఇక అదే ఆలోచనతో ఉంటారు తప్ప ఎనర్జీలో డిఫరెన్స్ వచ్చింది, వాళ్ళు చెప్పబోయే అంశం వీళ్ళకి ముందుగానే కాల్లో ప్రాసెస్ జరుగుతుందన్న విషయం తెలుసు, చేతిలో ప్రాసెస్ విషయం జరుగుతుందని తెలుసు, చెవి దగ్గర జరుగుతుందన్న తెలుసు. ఇవి తెలుస్తున్నప్పుడు ఎక్కడ ఏ ప్రాసెస్ జరుగుతుందో తెలుస్తుంది, ఏ మాస్టర్ వచ్చాడో తెలుస్తాను. సార్ ఈ మాస్టర్ వచ్చినారు అత్తరా చెబుతారు, నేను అప్పుడే అనుకుంటున్నా సార్ మీరు చెప్పేసేసారు. మరి ఎలా తెలిసింది, దాన్ని ఎందుకని నమ్మరు? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీటిని ఎంత బాగా నమ్మితే, మీరు మిమ్మల్ని మీరు నమ్మి మీరు ఇష్టపడితే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఇష్టపడకుండా, మిమ్మల్ని మీరు నమ్మకుండా మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండనిగాక ఉండదు. ఉన్నా దాన్ని గుర్తించలేరు కాబట్టి తెలియదు మనం ఎదిగినాము అనేటువంటిది తెలియదు. మన ఎదుగుదలకు గొప్ప ఛాలెంజ్ ఏమిటంటే మన వ్యక్తిత్వం.
ఈ వ్యక్తిత్వం అనేది మన జీవితంలో అది ఎంతగా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటది అంటే మన పూర్ణాత్మను కూడా పాత్రను సహించదు, పూర్ణాత్మ గైడెన్స్ ని తీసుకోవడానికి ఇష్టపడదు. ఇది నా వ్యక్తిత్వం, ఇది నా పర్సనాలిటీ అనుకుంటా, అంటే క్యారెక్టర్ అంటాను చూసారా, అది నా క్యారెక్టర్, అది నా వ్యక్తిత్వం అని అలా బిగుసుకుపోయి ఉంటా. అది కోపం కావచ్చు, ఆత్మన్యూనత కావచ్చు, ఆ లేకపోతే అంటే ఆత్మన్యూనత అంటే ఇన్ఫీరియారిటీ, మనని మనం తక్కువగా భావించుకుంటూ మనని మనం బాధించుకుంటూ ఉంటాం. ఇలాగా అంటే ఇవి ఎప్పుడైతే మనలో ఉంటాయో అంటే మనము వ్యక్తిగతంగా ఇది ఇవన్నీ మన వ్యక్తిత్వాలు అన్నమాట. ఈ వ్యక్తిత్వాలు ఏం చేస్తాయి అంటే మన పూర్ణాత్మ యొక్క గైడెన్స్ ని తీసుకోకుండా అది ఏమి చేయటానికంటే ఇది ఇలాంటిది ఎలాంటివి చేయటానికి ప్రయత్నం చేసి మన ఎదగనివి. అందుకని మన వ్యక్తిత్వం అనేది అంటే మనకు ఐడెంటిటీ, ఇది నా ఐడెంటిటీ. కోపం మన ఐడెంటిటీనా? అందరికీ లొంగిపోవటం మన ఐడెంటిటీనా? పని సగంలో వదిలివేయటం మన ఐడెంటిటీనా? అతి వినయం మన ఐడెంటిటీనా? అవసరం లేదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఎట్లాంటివి ఏవి ఐడెంటిటీస్ మనకు అవసరం లేదు, మనది మనకు తెలుసు కదా, మనమేంటో మనకు తెలుసు కదా, అదే మన ఐడెంటిటీ. అంతే తప్ప ఇవేమీ కాదనమాట. మన పూర్ణాత్మ యొక్క శాంతియుతమైన వాయిస్ను మనం విన్నట్లయితే మన ఎదుగుదలలో మనం సరైన మార్గంలోనే ఉన్నారని తెలుస్తుంది. పూర్ణాత్మ వాయిస్ వినటం అంటే మళ్ళీ ఇదొక పెద్ద సమస్య, ఎవరన్నా చెప్పినట్టు లోపల నుంచి వస్తుందేమో అని అనుకుంటాం. అది మన వాయిస్లోనే మనకు రావచ్చు, మనకు అనిపించవచ్చు, కనిపించవచ్చు, వినిపించవచ్చు. సో అందుకని అది నాకేం వినపడతలేదు అట్లాంటి ఏం చెప్పకండి. మరి అంటే మీరు మీ యొక్క దివ్యేంద్రియం అంటే ఈ చెవు ఏదైతే హియరింగ్ సెన్సేషన్ ఉన్నదో దాన్ని దివ్యేంద్రియంగా ఇంకా మార్చుకోలేదు. మీరు అత్యంత స్వల్పమైన శబ్దాన్ని కూడా వినటం ధ్యానంలో సాధన చేయం, అప్పుడు మనకి స్పష్టంగా అది వినిపిస్తుంది, డెఫినెట్గా అది జరుగుతుందన్నమాట. ఎదుగుదల అనే బహుమతిని మనకు మనమే ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎదుగుదల అనే బహుమతిని మనకు ఎవరో వచ్చి ఇస్తారు అనేది మాత్రం కల్ల, ఎవరో వచ్చి చేయిబెట్టంగానే అయిపోతుంది, ఇంకేమన్నా జరిగిపోతుంది నాలో జరగాల్సిందంత అనేది అనుకోవటం, ఇవన్నీ జరిగేవి కావు. మనం ఎదగటానికి కోసం ఎవరో వచ్చి సేవ చేస్తా సహాయం చేస్తారని వేచి ఉండటం వల్ల మన శక్తి వృధా అవుతుందే కానీ మనం ఎదగలేము. ఆధ్యాత్మికంగా ఎదగటమే మనకు మనం ఇచ్చుకునే గొప్ప సహాయం. మనకు మనం ఏదన్నా గొప్ప బహుమతి ఇవ్వాలనుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగటమే. అది ఈ జీవితంలోనే ఎన్లైట్మెంట్ సాధించగలుగుతారు మరియు దాన్ని పొందగలుగుతారు. ఎన్లైట్మెంట్ అనేటువంటిది ఎన్నో లైఫ్లో అయితేనే వస్తుంది అనుకోవటం మాత్రం భ్రమ. అది మనం ఈ జీవితంలోనే సాధించగలుగుతాం ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ ఎన్లైట్మెంట్ సాధించటానికి మనని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనలోనికి ఈ ఎన్లైట్మెంట్ వస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదగడాని కోసం మనం పనిచేసినట్లయితే మనం ఏమి కావాలని కోరుకుంటామో అది మనకు తేలికగా లభిస్తుంది, గుర్తుపెట్టుకో. ఏదన్నా మనకు తేలికగా లభించాలి అని అంటే ఫస్ట్ ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగటం ప్రారంభించినప్పుడు అంటే జనరల్గా గోపాల గోపాల సినిమా చూస్తుంటారు, మిగతా వాళ్ళందరిని ఆధ్యాత్మికంగా ఎదిగారు అనుకుంటారు, కానీ ఆ హీరోని మాత్రం ఎవడు ఆధ్యాత్మికంగా ఎదిగాడు అని అనుకో. కారణం ఏంటంటే తనకు తన వాస్తవం తెలుసు. అంటే తను అడుగుతాడు, మీరు నాకెందుకు కనపడ్డారు, నేనేం చేశానని అని అంటే, నేను మరి ఎవరికి చేయను కదా అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు పలానప్పుడు పలానా అతని ఆకలి తీర్చావు, నువ్వు దానికోసం చూసావు, పలానా అతను తన ఆధ్యాత్మిక ప్రయాణం కోసం వెళ్తాను అంటే సహాయం చేస్తావు, ఇవన్నీ సహాయం చేయటం అంటే నీలోనున్న నాకు సహాయం చేయటం, నాలో ఉన్న అతనికి నువ్వు సహాయం చేస్తావు అంటే నీకు నువ్వు సహాయం చేయ, అందుకే నేను నీకు కనిపిస్తున్నాను అని చెప్తావు. అంటే మరి అతను ఎక్కడ ఆధ్యాత్మికవేత్తగా కనిపించు. సో మనం పర్టికులర్గా ఆధ్యాత్మికంగా కనపడటానికి ఏదో అవసరం లేదు, మనకేమీ అందుకే డ్రెస్ కోడ్ ఉండొద్దు అని చెప్పేసి సార్ చెప్పినట్టు బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని.
ప్రతి క్షణం ఇతరులతో ప్రేమగా ఉంటూ ఎదుగుతూ మరియు కళాకాంతులతో చూపిస్తూ ఉంటే మనకి లెక్కే లేనన్ని అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదగటానికి, భౌతికంగా ఎదగటానికి ఎప్పుడైనా సరే మనం ప్రేమతత్వంతో ప్రశాంతంగా జీవకళతోటి ఉండి వర్క్ చేస్తూ ఉంటే మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు. ఒకవేళ కొన్ని అవకాశాలు మనం వినియోగించలేకపోతున్నాం అంటే వాటిని మన అవకాశాలుగా మనం గుర్తించలేకపోతున్నామని. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం సేపు ధ్యానం చేద్దాం. హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం. ఒక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. సహజంగా జరుగుతున్న మీ శ్వాసను గమనించండి. మరొక లోతైన శ్వాసం తీసుకుని మెల్లగా వదలండి. ఇలా 3 సార్లు చేయండి. మీ వెన్నెముక సర్దుకుని మనం హాయిగా ప్రశాంతంగా సరిగ్గా కూర్చోగలుగుతాం. ఆసన సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మనం పూర్ణాత్మ స్థితికి వచ్చి మనము చాలా చిన్నగా మనమున్న హైట్కి ఒక అడుగు తక్కువ హైట్లో కనపడుతున్నాం. అంటే మనం కంప్యూటర్లో ఫిగర్ని డ్రాగ్ చేసినట్టు. ఇప్పుడు మనం మరొక అడుగు తగ్గిపోతున్నాం, ఇంకా చిన్నగా కనపడుతున్నాం, తగ్గుతున్నాం మనం. ఇంకా మరింత చిన్నగా ఇంకా చిన్నగా అవుతున్నాం. మనము ఒకేసారి ఎన్ని చోట్లైనా ఉండగలుగుతాం ఫ్రెండ్స్, ఒకేసారి ఎన్ని చోట్లైనా ఉండగలుగుతాం. ఇంకా చిన్నగా అవుతున్నాం. ఇప్పుడు మనము మన శరీరంలో ఉన్న కణాల మధ్య అణువులు పరమాణువులంతా చిన్నగా అవుతున్నాం. అలా ఎన్ని పరమాణువులు ఉంటే అన్ని చోట్ల మనం ఉండవచ్చు. అక్కడ మన డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని చూడండి, అంత చిన్నగా లోపలికి ప్రవేశించి ఆ కణము లోపల అణువు లోపల పరమాణు, అక్కడ డిఎన్ఏని చూడండి. ఇప్పుడు మీ జీవితంలోకి ఏది కావాలని కోరుకుంటున్నారో ఆ కోరుకున్నటువంటి దాన్ని ఆ డిఎన్ఏలోకి సొప్పించండి. దాంట్లోకి ఆ డిఎన్ఏని అంగీకరించమని చెప్పండి. ఆ డిఎన్ఏ దగ్గర మీ జీవితానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ డిఎన్ఏ కోడ్ని ఓపెన్ చేసుకుని మనకు మన నమ్మకాలు సరిగ్గా లేని నమ్మకాలు, మన ఎదుగుదలకు అడ్డుపడేటటువంటి ప్రణాళికలు, ఆ ప్రోగ్రామింగ్స్ ఏవి ఉన్నా అవన్నీ ఈ క్షణమే వదిలివేయమని దానికి చెప్పండి, రిక్వెస్ట్ చేయండి.
ఇప్పుడు నా ఈ ప్రణాళికలో నన్ను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పుకోండి, కొత్త ప్రణాళిక తయారు చేస్తున్నాను దాన్ని స్వీకరించమని చెప్పండి డిఎన్ఏ, నేను కొత్త ప్రణాళికను స్వీకరిస్తున్నాను, ఆ కొత్త ప్రణాళిక రచన చేస్తున్నా, నేను ఈ క్షణము నుంచి సంపూర్ణమైన అంగీకార తత్వంతో ఉన్నా, ఈ క్షణము నుంచి నేను ప్రేమతో ఉన్నా ఉంటున్నాను, ఈ క్షణము నుంచి నేను సమృద్ధితో ఉంటున్నాను, నా ఆధ్యాత్మిక ఎదుగుదలను నేను అంగీకరిస్తున్నా అనుమతిస్తున్నా, ఇవన్నీ డిఎన్ఏలోకి వెళ్ళాలి అంట. అందుకోసం డిఎన్ఏ అంత కాంతితో కాంతితో నిండిపోతూ ఆ డిఎన్ఏ చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడి మనం చేసిన రీప్రోగ్రామింగ్ అంతా సరిగ్గా దానిలోకి సర్దుకుంటుంది అన్నట్టు. ఆ ప్రణాళికలో మీకు ఇంకా ఏమేమి కావాలనుకుంటున్నారు, భౌతికంగా ఏం కావాలనుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా ఏం కావాలనుకుంటున్నారో వాటన్నిటిని అక్కడ ఆ ప్రణాళికలో రాయండి, ఆ డిఎన్ఏలోకి పంపించండి. మెల్లమెల్లగా వెళుతుంది అనుకుంటే మెల్లగానే వెళ్ళనివ్వండి, కానీ హృదయపూర్వకంగా పంపించండి, ఆ కాంతితోటి ప్రేమతోటి అది ఆ డిఎన్ఏలోకి వెళుతున్నట్టు భావన చెందాను, నేను అనుక్షణం ప్రశాంతముగా ఉంటున్నాను, ఆ డిఎన్ఏలోకి అది ఒక కాంతి రూపంలో మెల్లగా అలా వెళుతున్నట్టుగా చూడండి. నేను స్థిర చిత్తముతోటి ఉన్నాను, నేను పూర్తి నమ్మకంతో ఉంటున్నాను, ఈ విశ్వంలో ఉన్న ప్రతి సంపదను పొందటానికి నాకు అర్హత ఉన్నదని నన్ను నేను నమ్ముతున్నాను, నన్ను నేను అంగీకరిస్తున్నాను, నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రతి చిన్న విషయాన్ని నుంచి నేర్చుకునే తత్వాన్ని ఈ క్షణము నుండి ప్రారంభమిస్తున్నా, నా యొక్క పరిశీలనను నైపుణ్యాన్ని అనుక్షణం పెంచుకుంటున్నా,
నాకు వస్తున్న ఎదగటానికి వస్తున్న ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను. ఇప్పటిదాకా నన్ను నేను తక్కువగా భావించినందుకు నన్ను నేను క్షమించుకుంటున్నాను. నా డిఎన్ఏలో ఉన్న అనంత చైతన్యాన్ని నేను గుర్తిస్తున్నాను. ఈ కాంతి నా డిఎన్ఏ స్వీకరించి నా యొక్క ప్రణాళికను సంపూర్తిగా తనలో ఇమర్చుకుంటుంది. ఈ జీవితంలోని హై పొటెన్షియల్కు చేరుకుంటున్నాను. ఇలా అత్యున్నతమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు ఆలోచనలు ప్రణాళికలు ఐడియాస్ ఇలాంటి వాటిని మరిన్నిటిని నాకు తెలియపరచాలి అని మన డిఎన్ఏని కోరుకోం. అందుకు మన డిఎన్ఏ మనకి ఎంతో సహకరిస్తూ ఉంటుంది. నా అద్భుతమైన డిఎన్ఏ చుట్టూ కాంతి వలయం అద్భుతంగా ఏర్పడి ఉన్నది. దాన్ని అబ్జర్వ్ చేయవచ్చు. మీరు ఫీల్ అవ్వండి. మీరు ఎంతగా అనుభూతి చెందితే అది అంతగా వాస్తవ రూపాన్ని దాల్చుతుంది. అత్యద్భుతంగా సహకరిస్తున్న మన డిఎన్ఏకి ధన్యవాదాలు తెలపండి. అక్కడి నుంచి బయటకు వరండి. ఎప్పుడు మనం ఆ పరమాణు స్థితి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కణస్థాయికి, కణము నుంచి ఒక అంగళం స్థాయికి అలా పెరుగుతూ వస్తున్నాం. ఇదే హనుమ స్థితి. అంటే కాయాన్ని పెంచటం, తగ్గించుకోవటం, శరీరాన్ని పెంచటం, తగ్గించటం. ఈ హనుమ స్థితి మనలోనే ఉన్నది.
మంత్రి సార్ అన్నట్టు హనుమ అంటే శ్వాస, చాలీస అంటే 40 రోజులు దాన్ని పట్టుకుని ఉండు, ఈ స్థితి నీకు పొందుతావు. నువ్వు కోరుకునేది ఉపయోగపడేది అయి ఉన్నప్పుడు ఆ కోరిక కోరటం మనం అద్భుతంగా కోరుకోవచ్చు. ఇతరులకు ఇబ్బంది కలిగించనిది, మనతో పాటు ఇతరులకు కూడా ఆనందాన్ని కలిగించే విధంగా కోరుకోవాలి. మన ఉన్నతికి ఉపయోగపడాలి. లాస్ట్ 1 మినిట్ హాయిగా రిలాక్స్డ్గా ఉందాం. దివ్యమైన మన పూర్ణాత్మకు ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓరియన్ మాస్టర్కి, సనయ రోమన్కి, రాధా మేడంకి ధన్యవాదాలు తెలుపుదాం. లాస్ట్ 30 సెకండ్స్. అలాగే ఇలా మనం అందరం కలవటానికి కారకులైనటువంటి లైట్ వర్కర్స్కు, టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. వాళ్ళంతా ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు టెక్నికల్ సపోర్ట్ అందిస్తూ ఎంతో గొప్పగా చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. ఇలా మనం అందరం కలుసుకోవటానికి కారకులైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజి గారికి శతకోటి వందనాలు తెలుపుకుందాం. టోటల్ గా రిలాక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. 20 సెకండ్స్ పూర్తి ఎరుక స్థితిలోనికి రండి. మీరు మీరుగా మారిపోండి. కానీ మీరు పొందిన భావాన్ని, మీరు పొందిన ప్రణాళికను ప్రతి అణువులోనూ నిండిపోయి ఉన్నది, అది మాత్రం ఫీల్ అవ్వండి. లాస్ట్ 5 సెకండ్స్. టెన్, 9, 8. సెవెన్, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచండి. కనిపిస్తున్న కలరు మీ కళ్ళల్లోనికి రావాలనుకో. 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులను తొలగిస్తూ మెల్లమెల్లగా కళ్ళు మూస్తూ తెరుస్తూ మీరు సాధించినటువంటి ఏ అద్భుతం అయితే ఉన్నదో అది మీ కళ్ళల్లో కనిపిస్తున్నట్టుగా అదే నమ్మకంతో వింటూ మెల్లగా కళ్ళు తెరవండి. ఓకే, కంప్లీట్ గా అందరూ రిలాక్స్ స్టేజ్కి రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ మాస్టర్, కృష్ణారావు గారు, సార్ చెప్పండి, ఉన్నాను. ఓకే సార్, ఓకేనా, సెక్షన్ క్లోజ్ చేద్దాము. ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటే చేస్తారని అందుకే. ఓకే, థ్యాంక్ యూ సార్. అరే